ఫోన్ చెయ్యండి, లేకపోతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళలేరు. నేను కాశీని, నాదండ్ల కాశీని. ట్యాప్ తిప్పండి, నీళ్ళు వస్తాయి. తిప్పినా ఏం లాభం, అందులోంచి గాలిగా వచ్చేది. ఇలా రోజు నీళ్ళిమ్మని నేను చెప్పటం లేదు. కనీసం వారానికి 2 రోజులైనా వీళ్ళకి ఖచ్చితంగా నీళ్లు వదలాలి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. జిల్లా కలెక్టర్ ఆర్డర్. ఇక మీకే ఇబ్బంది రాదు, ఐఎమ్ షూర్. మీరు రాబట్టే ఇదంతా జరిగింది సార్. 1 మినిట్. హలో. ఓకే సార్. కాశీ గారి బావ మినిస్టర్ కుంభకోణం మాధవ్. ఎంతకేటి నువ్వు నోటుకొచ్చినట్టు వాగేవట? మా ఓడి జాతకం నువ్వు పేపర్స్ లోను ఛానల్స్ లోను వచ్చేలాగా చేస్తావా? ఓయ్ కలెక్టర్, మా ఓడి జాతకం అంటే అది నా జాతకమే, నా హారోస్కోప్. అలాంటి పని నీలాంటి కలెక్టరే కాదు ఇంకెవడ చేసినా గానీ ఒక్క అంగుళం కూడా నన్ను కదపలేరు. నా పేరు కుంభకోణం మాధవయ్య. చూడు, నేనెవరో తెలుసా? ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిని. గోరంబోకు స్థలాలు ఆక్రమించుకోవడమే కాదు, నీలాంటి పొగరబోతుల్ని మూటకట్టి ఇంటికి పంపించగలడు తెలుసా ఈ మాధవయ్య? లేదు సార్, ఆ పని చేయలేదు సార్. సర్కార్ భూముల్ని, పొగరంబోకు స్థలాల్ని మీలాంటోళ్ళు ఇష్టం వచ్చినట్టు కబ్జా చేసుకోవచ్చు. మీరు చెప్పింది చెప్పినట్టుగా చేసే రవీంద్ర లాంటోళ్ళు ఉంటే పట్టాలు సృష్టించుకోవచ్చు, విల్లాలు కట్టుకోవచ్చు. మీలాంటోళ్ళు ల్యాండ్ మాఫియా చేయటం నాలాంటోళ్ళు ఉన్నంత వరకు అది ఎన్నటికీ జరగదు. ఇలా చూడు ఇంజనీర్, మీ బావ చెప్పింది కరెక్టే. తమరి జాతకం అంటే మీ బావ జాతకమే. మీ బావ జాతకం అంటే అది న్యూ ఇండియా బిల్డర్స్ ఓనర్ విక్రమ్ జాతకం. ఏంటండి, ఏం తెలిసి నోటికొచ్చాడు మాట్లాడుతున్నారు? తెలుసు, జీడిమెట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో తాగునీరు దొరకపోవడానికి కారణం వాటర్ మాఫియా ఒక్కటే కాదు, విక్రమ్, అతనికి అండగా ఉంటున్న మిగతా వాళ్ల సంగతి నాకు తెలుసు. విక్రమ్ తన వాటర్ ఫ్రంట్ విల్లాల కోసం సొంతం చేసుకుంటున్న స్థలం ఏది కాసి? అది నాకెలా తెలుస్తుంది? నీకు తెలుసు, నీ బావకి తెలుసు. ఎన్ఆర్ఐల డబ్బు కోసం కకృతిపడి న్యూ ఇండియా బిల్డర్స్ వెబ్సైట్ లో పొందుపరచిన ఆ వివరాలు తెలుసుకోవడానికి నాలాంటి దమ్మున్న కలెక్టరే అక్కర్లేదు సార్. మామూలు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలు. ఎన్నో లక్షల మంది నివాసం ఉంటున్న ఆ స్థలాన్ని లగ్జరీ విల్లాలు కట్టడానికి సొంతం చేసుకోవడానికి అసామాన్యమైన ధైర్యం ఉంటే చాలు. శక్తివంతమైన బ్యాక్గ్రౌండ్ కూడా విక్రమ్ కుందని నాకు అనిపించింది. అందువల్లే దీంతో మీ ఇద్దరికి సంబంధం ఉందని నేను అనుమానించాను. అక్కడ నివాసం ఉంటున్న అమాయక ప్రజలందరినీ ఎలా ఖాళీ చేయించాలని విక్రమ్ ఆలోచిస్తుంటే దినసరి నీటి పంపిణీని ఆపేద్దామని దుర్మార్గపు ఆలోచన. ఆ ఐడియా ఇచ్చింది ఈ దగుల్బాజి కాశీ. ఆ ఐడియాని ఈ వెదవకి ఉపదేశించింది మీరేనని మర్చిపోకండి. తాగునీరు లభించని స్థలమైతే భూమి విలువ పడిపోతుంది, అడిగిన రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. అప్పుడు బినామీల పేరిట భూముల్ని ఇష్టం వచ్చిన ధరకి కొనుక్కుంటాడు ఆ విక్రమ్ గాడు. కథలు చెప్పే తెలివితేటలు ఉన్నాయి కదా అని సినిమా రైటర్స్ లా కట్టు కథలు చెప్పి ఇరికిద్దాం అనుకో కలెక్టర్, దానికి అంగీకరించడి మాధవయ్య. తమరు అంగీకారం ఎవరికి కావాలి సార్? ఇదిగో ఈ మధ్య కాలంలో అక్కడ కొన్ని స్థలాలు అమ్మగా రిజిస్టర్ చేయించిన రిజిస్టర్ పేపర్స్. ఈ స్థలాలన్నింటినీ కొన్న ఏకైక వ్యక్తి ఇంకెవరో కాదు, విక్రమ్. చేసిన ఉపకారానికి కిట్ ప్రోకోగా వాటర్ అథారిటీ సెంట్రల్ డివిజన్ చీఫ్ ఇంజనీర్కి, ఆయన బావగారైన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రికి విక్రమ్ కానుకగా ఇస్తున్నది 100 కోట్ల విలువ చేసే లగ్జరీ విల్లాస్.